ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మదేవ, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమము చూస్తున్న వారి ఆత్మీయ నేత్రములు తెరవబడునుగాక. యేసు నామములో మీరు ఆశీర్వదించబడుదురుగాక. మీరు దేవుని చిత్తమును నెరవేర్చుదురుగాక. ఆమెన్. ఈరోజు మనం గురి కలిగి జీవించటం అనే అంశాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 నుంచి ఒకసారి చదువుతాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయముగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మనం గురి కలిగి జీవించాలి. సంఘానికి ఒక లక్ష్యం ఉండాలి, ఒక గురి ఉండాలి. కుటుంబానికి ఒక లక్ష్యము గురి ఉండాలి. అలాగే ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యము గురి ఉండాలి. అలా లేకపోతే మనం జీవితంలో ఏం చేస్తామో కూడా తెలియదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నదిలో వరద వచ్చినప్పుడు మీరు దొంగలు కొట్టుకెళ్ళిపోవటం గమనించుంటారు. ఆ వరద ప్రవాహానికి దొంగలు కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. ఎటు కొట్టుకెళ్తాయి అవి? ఆ వరద ప్రవాహం ఎటు ఉంటే అటు, కంపల్లో కావచ్చు, సముద్రంలో కొట్టుకుపోవచ్చు, ఇంకెటైనా కొట్టుకుపోవచ్చు. మన జీవితంలో ఒక గురి లేకపోతే కాలం అనే ప్రవాహంలో మన జీవితం కొట్టుకుపోతుంది. ఏం చేస్తామో మనకు తెలియదు, ఏమైద్దో మనకు తెలియదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఒక గురి కలిగి జీవించాలి. ఈ లోకంలో అనేక మంది గురి కలిగి క్షయమైన వాటి కోసం ఎంతో కష్టపడి అన్ని విషయాల్లో మితంగా ఉండి ఎన్నో సాధిస్తున్నారు. ఈ లోక విషయాల కోసం అంత మితంగా ఉండి అంత కష్టపడి అనేకమైన విషయాల్లో సాధించాలని ప్రయత్నం చేస్తుంటే నిత్య జీవం పొందుకునే మనం, క్షయమైన కిరీటాన్ని పొందుకునే మనం ఎలా ఉండాలి? మనం ఒక గురి కలిగి ఉండాలి. నేను గమనించాను, సంఘాల్లో చాలా వాటికి ఒక గురి లేదు, ఒక లక్ష్యం లేదు. చాలా కుటుంబాల్లో ఒక గురి లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. చాలామంది యవనస్తులు ఒక గురి లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. దాన్ని మనం ఆపాలి. అపోస్తలైన పౌలు ఏమంటాడంటే, నేను గురి లేని వాని వలె పరిగెత్తువాడను కాను. ఆయనకు ఒక లక్ష్యం ఉంది, ఆయనకు ఒక గురి ఉంది. దేవుడు దాన్ని ఆయనకు బయలుపరిచాడు. మనం దేవుని మాట వింటే, మనం దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడితే దేవుడు మనకి బయలుపరుస్తాడు. మీరు బైబిల్లో చూపిస్తాను, సామెతలు గ్రంథము 29:18 ఇలా రాయబడి ఉంటుంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. వితౌట్ విజన్ పీపుల్ పెరిష్ అని బైబిల్లో రాయబడి ఉంది. దైవోక్తి లేకపోతే, దేవుడు ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ జీవితం ఏమైద్దో కూడా తెలియదు. మీరు గమనించండి, నేను చెప్పిన ఉదాహరణలో ఒక దొంగ కొట్టుకెళ్ళిపోతూ ఉంది. కొట్టుకెళ్ళిపోతూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చింది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు దొంగ ఏం చేయగలదు? ఏం చేయలేదు. ఆ వాటర్ ఫాల్స్లో పడిపోతుంది. అలాగే మనం ఒక గురి లేకుండా జీవిస్తే సడన్గా వాటర్ ఫాల్స్ లాంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. చేతులు వదిలేసి కూర్చోవాలి, వాటిలో పడిపోయి మునిగిపోవాలి. అలా కాకుండా మనం ఒక గురి కలిగి ఉంటే, మీకు తెలుసా, ఆ దొంగని చిన్న పడవలా చేయవచ్చు. దానిలో ఇంజన్ ఫిట్ చేయవచ్చు. ఆ ఇంజన్ ఫిట్ చేసినప్పుడు నీటి ప్రవాహంలో ఆ దొంగ కొట్టుకుపోదు. మనం ఎటు వెళ్ళాలో అటు మనల్ని తీసుకువెళ్తుంది. అలాగే మన జీవితంలో ఒక గురి ఉంటే, మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు. మనం ఎటుబడితే అటు కొట్టుకుపోవాల్సిన అవసరం లేదు. జీవితం అంతా చిందరబందర అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని మాట వింటే ముందుగానే దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. ఈ గురి లేకపోవటం వలన యవనస్తులు పిచ్చి పిచ్చి అలవాట్లు, చెడు అలవాట్లకు లోనైపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వింటలేదు. ఈవెన్ క్రైస్తవులు కూడా
తమ పిల్లలు దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, ఈ విషయాలు నేర్పట్లేదు. లోకంలో అనేక విషయాలు నేర్చుకుంటున్నారు, వాటి వల్ల ఏం ఉపయోగం? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుడు లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు. లోక జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. ఆ వెర్రితనం అంతా నేర్చుకుని తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జీవితాలు నాశనం అవటానికి మొదటి కారణం ఒక గురి లేకపోవటం, జీవితంలో ఒక ఉద్దేశం లేకపోవటం. దేవుడు మీరు ఇలా చేయండి చెప్పకపోతే జనులు కట్టుతప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడున్న సమాజాన్ని గమనించినట్లయితే దేవుని భయం లేకుండా కట్టుతప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకని అనుకుంటున్నారు? దేవుడు తప్ప. దేవుడు చెప్పాడు ఇలా ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. బైబిల్లో ఇలా రాయబడి ఉంది, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను. దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నేను చెప్పింది విను, నేను నా మార్గంలో నువ్వు నడుచుకో. అలా నడుచుకున్నట్లయితే దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నేను కలుగజేస్తాను అంటున్నాడు. దేవుని మాట వింటే దేవుని కాపుదల మనకు ఉంటుంది, దేవుని మాట వింటే దేవుని జ్ఞానం మనకు ఉంటుంది, మనం సరైన మార్గంలో నడుచుకుంటాం, దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు, సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు ఇస్తానని చెప్తున్నాడు. మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండును అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడితే దేవుని కాపుదల మనకు ఉంటుంది, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది. దేవుని కాపుదల వలన దేవదూతలు మనకి సహాయం చేస్తూ ఉంటారు, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా కాకుండా ఒక గురి లేకుండా లోకంలో ఇష్టానుసారంగా జీవించే ఇన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇన్ని సమస్యలు వచ్చేసిన తర్వాత దేవా దేవ అంటే ఏం ఉపయోగం? ఎవరికైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళేదో పొరపాటు చేశారు, దానివల్ల సమస్యలు వచ్చినాయి. అది గమనిస్తే, దేవుని మాట వినటానికి ఇష్టపడితే మన జీవితం మారుతుంది. నేను కూడా లోకంలో తిరిగి నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను, అనేక సమస్యలు అనేక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, దేవుని మాట వినటానికి ఇష్టపడితే, నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నా తప్పు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, దేవా నా పొరపాట్ల వల్ల ఇవన్నీ జరిగినాయి, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్పి నేను అన్నప్పుడు దేవుడు నా జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభించారు. చాలామందిలో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోరు, నాది కరెక్టే, నేను అంతా బాగానే ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? దేవుడు మారాలా? దేవుడు కరెక్ట్గానే ఉన్నాడు కదా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మార్గములు సత్యమైనవి, ఆయన మార్గములు రమ్యమైనవి. నా మాట వినండి, నేను మీకు కాపుదల ఇస్తాను, నా మాట వినండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నా మాట వినండి, నరకం ఊబి నుంచి తప్పించి నిత్య జీవం ఇస్తాను, నా మాట వినండి, నేను మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం దేవుని మాట వినకుండా ఒక గురి లేకుండా ఇష్టానుసారంగా లోకంలో జీవించేసి సమస్యలన్నీ మన్నెత్తి మీద తెచ్చుకుని నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, దేవుడు నాకేం చేశాడంటే, ఆ మాట అసలు మనం అనకూడదు. దేవుడు మన కోసం ఏం చేశాడో తెలుసా? ఆయన సమస్త సృష్టిని సృజించి తండ్రి కుడిపార్శ్వ ముందు ఉండవలసిన దేవుడు మనం నశించిపోకూడదని చెప్పి నేల మట్టుకు తగ్గించుకుని ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం ఆయన శిలువలో మరణించి అవమానాన్ని సహించి ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి మరణించి తిరిగి లేచాడు. ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి ఎరిగిన నీవు మళ్ళీ ఇంకొకసారి ఈ మాట చెప్పకూడదు, దేవుడు నాకు ఏం చేశాడని. మనం పాపులుగా ఉండగానే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. నా యద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమూ తోసివేనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనల్ని తోసివేయడు. మీరు తప్పిపోయిన కుమారుడిని చూడండి, ఆయన తన పొరపాట్ల వల్లే జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది, అయినా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేశాడు? వెళ్ళిపోమని చెప్పాడా? దేవుడు మనల్ని తోసివేయడు. మనం కోల్పోయింది మొత్తం తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దానికన్నా ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, నిత్య జీవం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు.
అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం దేవుని మనసు అర్థం చేసుకోవాలి. ముందుగా దేవుని మాట మనం వినాలి. చాలామంది ఏంటంటే లోకంలో ఇష్టానుసారంగా ఒక గురి లేకుండా జీవించేసేసి అంత అయిపోయిన తర్వాత దేవాదేవాని వచ్చేస్తూ ఉంటారు. అట్లా కాదు, ముందుగా దేవుని మాట వినాలి, ముందుగా దేవుని మార్గంలో నడుచుకోవాలి, ముందుగా దేవుడు చెప్పింది చేస్తే దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. ఇది ఒక టెక్స్ట్ బుక్ కాదు, బుక్ స్కూల్లో చదివిన బుక్లా చదవటం కాదు. దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, దేవుడు మనల్ని నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. అది కూడా మీకు బైబిల్ నుంచి చూపిస్తాను, చూడండి. కీర్తనలు 139:16 మీరు చూసినట్లయితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. మీరు కూడా జాగ్రత్తగా చదవండి. మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడి కన్నులు మనల్ని చూచినాయంట. నియమించబడిన దినములలో అంటే మనం భూమి మీద ఎన్ని దినాలు జీవించాలో ఆ నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా కాకమునిపే మన దినములన్నీ దేవుని యొక్క గ్రంథములో లిఖితములైనాయి. దేవుడు మన కోసం ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించినప్పుడు మనం దేవుని మాట వింటే, మనం దేవుని మార్గంలో నడుచుకుంటానికి ఇష్టపడితే, మనం ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు తన ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తాడు. మన కోసం దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు. భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. మన కోసం దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు సిద్ధపరిచాడు. మరి అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనం దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడుచుకుంటే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన జీవితం మనకుంటుంది. అలా కాకుండా మన ఇష్టానుసారంగా చేసి ఇష్టానుసారంగా జీవించేస్తే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన మన జీవితంలో జరగవు. మీకు బైబిల్లో ఉదాహరణ చూపిస్తాను. దేవుడు ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి అనేకమైన అద్భుత కార్యాలు చేసి విడిపించాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీ అందరికీ తెలుసు, ఈ విషయం మీరు చాలాసార్లు వినుంటారు. వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తానన్నాడు. ఎక్కడి నుంచి విడిపించాడు? బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తానని చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశం వారి జీవితంలో నెరవేరిందా? దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తానని చెప్పాడు. ఆల్రెడీ దేవుడు వారి జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఫరో నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలు నడిపించాడు, మారా జలాన్ని మధుర జలంగా చేశాడు, బండ నుంచి నీళ్ళిచ్చాడు, మాంసం కావాలంటే పూరెలనిచ్చాడు, పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇవ్వలేడా? వాళ్ళు నమ్మలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి వారి జీవితం అంతా ఎడారిలోనే గడిచిపోయింది. వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. ఒక్క యెహోషువా, కాలేబు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట విన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. మిగతా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళ సంతానాన్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాడు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. దేవుడు మన పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం పిండముగా ఉండగానే దేవుడు మనల్ని చూశాడు. భూమి మీద ఒక్కరోజు గడవక ముందే మన దినములన్నీ దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. దేవుడు మన కోసం అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉంటే, మనం దేవుని మాట వింటే, మనం దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడితే దేవుడు ఆ ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తాడు. బయలుపరచడమే కాదు, దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇది నా జీవితాన్ని మార్చేసింది. నేను ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడి, దేవా నువ్వు తప్ప నాకు ఇంకా ఏ ఆధారం లేదు, నువ్వే నన్ను ఆశీర్వదించాలి, నువ్వే నా జీవితాన్ని మార్చాలి అని చెప్పి నేను అనేక సంవత్సరాలు ఆ శక్తితో దేవుణ్ణి వెతికాను. ఆ వెతికినప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, నువ్వు అనేక మందికి పరిచర్య చేస్తావు, చాలా గొప్ప పరిచర్య చేస్తావని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు అభిషేకించాడు, నూనెతో అభిషేకించడం చూశాను. నీ ద్వారా నేను అద్భుతమైన కార్యాలు చేపిస్తానని దేవుడు చెప్పాడు. ఇవన్నీ దేవుడు నాకు బయలుపరిచాడు.
నాకు ఈ విధంగా బయలుపరిచిన దేవుడు మీలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్ చదవండి, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మీకు ఇంకా అర్థం కావడానికి ఇంకో వాక్యం చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మీరు చూసినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని, అంటే వాటి యందు మనం నడుచుకోవాలి, ఆ పనులు చేయాలని చెప్పి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మన కోసం ముందుగానే, మనం పుట్టక ముందే మనం ఈ పనులు చేయాలి, ఈ మంచి పనులు చేయాలి, ఈ సత్క్రియలు చేయాలి, మనం దేవుణ్ణామాన్ని మహిమపరచాలి, మన ద్వారా దేవుణ్ణామం మహిమపరచబడాలి, అనేక మంది ఆశీర్వదించబడాలి, అనేక మంది బంధకాల నుంచి విడిపించబడాలి అని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు, ముందుగానే ఏర్పాటు చేశాడు. మనల్ని సృష్టించిన దేవునికే తెలుసు మనం ఏం చేస్తే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. చాలామంది లోకంలో రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. బైబిల్లో ఇలా రాయబడి ఉంది, సూర్యుని కింద నరుడు పడు ప్రయాస వలన వానికి కలుగు ప్రయోజనం ఏంటి? దినము వెంబడి దినము గతించిపోతుంది, సంవత్సరం తర్వాత సంవత్సరం గతించిపోతుంది, ఓ ప్రయాస పడుతున్నారు, ఓ పాకులాడుతున్నారు, దానివల్ల ఏంటి ఉపయోగం? ఈ లోకంలో ఎన్నో సాధిద్దామని, ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నో సాధిస్తున్నారు. వాళ్ళే అంత చేస్తుంటే మనం నిత్య జీవం దేవునితో కలిసి ఉండే మనం, క్షయమైన కిరీటాన్ని పొందుకునే మనం ఎన్ని చేయాలి? ముందు మీకు చెప్పాను, అపొస్తలైన పౌలు అంటాడు, నేను గురి కలిగి ఉన్నాను, నేను గురి కలిగి జీవిస్తున్నాను. సంఘానికి ఒక గురి ఉండాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, సంఘం అంటే భూమి మీద దేవుని యొక్క గవర్నమెంట్, అది దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేస్తే, సంఘమంతా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా? సంఘమంతా ఒక గురి కలిగి ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా? కుటుంబము, కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదిలో కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసి మీరు ఫలించి ఆశీర్వదించబడి భూమిని నిండించమని చెప్పాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనం కుటుంబంగా దేవుని మాట వింటూ యెహోషువ అంటాడు, మీరేమైనా చేసుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఒక కుటుంబంగా దేవుణ్ణి కలిగి దేవుని మాట విని మనం ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు చెప్పిన మాట అది, నేను చెప్పిన మాట కాదు. ఇండివిజువల్గా మనం ఒక గురి కలిగి ఉండాలి. దేవుడు మన కోసం గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. గురి కలిగి జీవించాలి. వితౌట్ విజన్ పీపుల్ పెరిష్. దైవోక్తి లేకపోతే జనులు కట్టు తప్పి తిరుగుతారు. ఒక ఉద్దేశం లేకపోతే, దేవుని మాట వినకపోతే ఏం చేస్తున్నారో తెలియకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక గురి లేదు, వాళ్ళకు ఒక ఉద్దేశం లేదు. ఒకవేళ మీ కుటుంబాల్లో పిల్లలు అలా ఉంటే మీరు ఒక పని చేయండి, మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీకు ఒక సాక్ష్యం నేను చెప్తాను, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. జాన్ వెస్లీ అమెరికాలో ఆయన గొప్ప దైవజనుడు, దేశాన్నే దేవుని సన్నిధికి నడిపించాడు. ఆయన యవన దశలో ఏం చేసేవాడో తెలుసా? ఇష్టానుసారంగా తిరుగుతూ, వ్యభిచారంలో తాగుడు ఆయన చేయని పనంటూ లేదు. అలా జీవిస్తూ వాళ్ళ తల్లి మాట వినేవాడు కాదు. అలా జీవిస్తున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, ఆయన కుమారుడు గురించి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మనం ఒక 1 వారం రోజులు ప్రార్థన చేసి మానేస్తాం, అలా చేయకూడదు. విసుకక నిత్యము ప్రార్థన చేయమని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు మన జీవితంలో కార్యం చేసే వరకు ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. వాళ్ళ తల్లి అలా ప్రార్థన చేయటం ప్రారంభించింది, ప్రతిరోజు ప్రార్థన చేయటం ప్రారంభించింది. అలా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె ప్రార్థన బట్టి దేవుడు జాన్ వెస్లీని పట్టుకున్నాడు. ఆ జాన్ వెస్లీకి లోకం మీద విరక్తి వచ్చేసింది. లోకం అంతా మానేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట విని ఆయన ప్రార్థన చేసి ఆయన సువార్త ప్రకటించి దేశాన్ని దేవుని కోసం నడిపించాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మార్చలేని జీవితం లేదు, దేవుడు మార్చలేని పరిస్థితి లేదు. ఈ లోకంలో ఇలా అయిపోయింది కదా, నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఇలా జీవితం పాడైపోయింది, ఇంకేం చేయలేం, లేకపోతే ఇలా బలహీనత వచ్చింది, ఇంకేం చేయలేం, ఈ లోకానుసారంగా ఆలోచిస్తే మనం ఏం చేయలేం, జీవితాలు మారో, పరిస్థితులు మారో. కానీ
దేవునికి సమస్తము సాధ్యమే. ఎటువంటి పాడైపోయిన జీవితాన్నైనా దేవుడు మారుస్తాడు. ఏ స్థితిలో ఉన్నా సరే ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. మీరు బైబిల్లో చదివే ఉంటారు, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ఆమె ఏం చేసింది? ఆమె తప్పు చేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. వాళ్ళు అసలు ఎన్ని మాటలు మాట్లాడుంటారో మీకు తెలుసా? ఎంత హీనంగా మాట్లాడుంటారో, ఎన్ని మాటలను ఉంటారో. ఆమె రాళ్ళు పెట్టి కొట్టక ముందే చనిపోయింది. ఆమె పరిస్థితి అంత దౌర్భాగ్యంగా ఉంది. ఆమెను యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, బోధకుడా, ఈమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. ధర్మశాస్త్రం ఏమో రాళ్ల పెట్టి కొట్టి చంపేయమని చెప్తుంది, మీరేమంటారు అంటారు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం మీ అందరికీ తెలుసు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీలో పాపము చేయని వాడెవడో మొదటి రాయ వేయమని చెప్పి యేసు ప్రభు చెప్తారు. వాళ్ళందరూ వదిలేళ్ళిపోతారు. వదిలేళ్ళిపోయిన తర్వాత ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పరిస్థితి చూడండి. ఆమె ఎంత దీనంగా ఉందో. వాళ్ళు చంపకపోయినా ఆల్రెడీ చనిపోయింది. భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. అటువంటి స్త్రీతో యేసు ప్రభు ఏమంటాడంటే, అమ్మా, ఆ మాట అనగానే ఆమె గుండె కరిగిపోయి ఉంటుంది. అమ్మా అని చెప్పి యేసు ప్రభు ఎప్పుడైతే అన్నాడో ఆమె రాతి గుండె కరిగిపోయింది. ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను శిక్షించను, ఇక మీదట పాపము చేయవద్దని చెప్పాడు. మీకు తెలుసు, ఆమె జీవితం మారిపోయింది. అంతకుముందు దౌర్భాగ్య జీవితమే కానీ తర్వాత చాలా గొప్పగా జీవించింది. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి దౌర్భాగ్య జీవితాన్ని దేవుడు మారుస్తాడు, ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు, ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడు, కోల్పోయిన దానికి రెండింతలు ఇస్తాడు. మనం విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం గురి కలిగి జీవించాలి. అపొస్తలైన పౌలు చెప్పిన విధంగా మనం గురి కలిగి జీవించాలి. సంఘానికి ఒక గురి ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి, మీ సంఘానికి ఒక గురి ఉందా? ఒక లక్ష్యం ఉందా? లేకపోతే ప్రార్థన చేయండి. సంఘమంతా ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేశాం 3 సంవత్సరాల నుంచి. కరోనా వచ్చినప్పుడు ప్రపంచంలో ఎన్ని పరిస్థితులు జరుగుతుంటే ఇప్పుడు కూడా దేవుని మాట వినకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రతిరోజు కొంతమంది విశ్వాసంతో ఉజ్జీవం కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. భారతదేశంలో గొప్ప ఉజ్జీవం రాబోతుంది. మా సంఘానికి కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీ సంఘం ద్వారా నేను అనేకమైన కార్యాలు చేస్తాను. మీరు ప్రార్థన చేయండి, నా మాట వినండి, నేను చెప్పింది చేయండి. మీకు డౌట్ రావచ్చు, మేమేం చేయగలమని. మేమేం చేయగలం కాదు, మన ద్వారా దేవుడేం చేయగలడు. మనమేం చేయలేం, మన వల్ల ఏం కాదు. కానీ బైబిల్లో ఉంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత దీన్ని చేస్తాను. మీరు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి వస్తాయి చెప్పండి? మా అయితే ఒకళ్ళు తింటారు. కానీ అవి దేవుని చేతిలో పెట్టినప్పుడు 5,000 మందికి ఆహారంగా దేవుడు మార్చాడు. అలాగే 12 గంపలు మిగిలిపోయినాయి. మేమేం చేస్తాం, మాది చిన్న సంఘం, అట్లా కాదు. మనం ప్రార్థన చేస్తే, మనం విశ్వాసంతో ఉంటే మనం ఏం చేయాలో దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచిన తర్వాత మనం ధైర్యంగా ముందుకు వస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మన ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న ఉజ్జీవంలో స్థానిక సంఘము చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది. స్థానిక సంఘం ఎప్పుడైతే దేవుని మాట వింటుందో, అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడతారో, దేవుడు వాళ్ళని అభిషేకించి తన ఆత్మను కుమ్మరించి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా స్థానిక సంఘము ఒక ఉద్దేశము, ఒక గురి కలిగి ఉండాలి. అలాగే కుటుంబము ఒక ఉద్దేశము, ఒక గురి కలిగి ఉండాలి. నేను చాలామందిని చూశాను, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయ్యి డబ్బు వచ్చేసరికి కుటుంబానికి ఒక ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశం లేకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డబ్బు వచ్చిన తర్వాత వ్యసనాలకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి సర్వనాశనం చేయడం చూశాను. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళకు ఒక ఉద్దేశం లేదు, కుటుంబం పట్ల ఒక ఉద్దేశం లేదు, వాళ్ళు దేవుని మాట వింటలేదు, దేవుని మార్గంలో నడుచుకోవట్లేదు, అపవాదికి బానిసలైపోయి సర్వనాశనం అయిపోతున్నాయి కుటుంబాలు. దొంగ దొంగతనము హత్య నాశనము చేయడం తప్ప మరి దేనికి రాని బైబిల్ చెప్తుంది. అపవాది చేసే పని ఏంటంటే, ఎవడు దొరుకుతాడా, ఎవడి జీవితాన్ని నాశనం చేద్దామా, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దామా, అది తప్ప వేరే పనే లేదు. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది,
దొంగ దొంగతనము హత్య నాశనము చేయుట తప్ప మరి దేనికి రాడు అని యేసు ప్రభు ఏమంటాడైతే నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకు వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను మార్చడానికి వచ్చాడు, మనకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాడు, మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. గొర్రె కషాయం అని నమ్మినట్టు చాలామంది అపవాదిని నమ్మేస్తున్నారు. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి మనం దేవుని మాట వింటే దేవుడు మన జీవితంలో ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నాడో అవి నెరవేరుతాయి. మనం విశ్వాసం ఉంచలేదంటే అవి నెరవేరవు. ఇదంతా మన విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది. మీకు ఉదాహరణ కూడా చెప్పాను, మర్చిపోవద్దు మీరు. ఇజ్రాయేలీల పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాముతోనే చెప్పాడు, నీ సంతానానికి పాలుతీలను ప్రవహించే దేశం ఇస్తానని చెప్పి. అనేకమైన అద్భుత కార్యాలు చేసి బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు నమ్మలేదు. నమ్మలేదు కాబట్టే వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. అవిశ్వాసం చేత దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. వాళ్ళ సంతానాన్ని దేవుడు తీసుకెళ్లాడు. దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఉద్యమం వస్తుందని దేవుడు ఒక దర్శనం చూపించాడు. మనం నమ్మితే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. నమ్మలేదనుకోండి వేరే వాళ్ళని ఉపయోగించుకుంటాడు. మనం నమ్మాలి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మనం ఒక గురి కలిగి జీవించాలి. ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా, ఒక సంఘంగా, ఒక గురి కలిగి జీవించి దేవుని నామానికి మహిమకరంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఆయన రాకడకు సిద్ధపడి ఫలించే కుటుంబాలుగా ఆయన రాజ్యంలో వారసులుగా మనం ఉండాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీరు విశ్వాసం ఉంచినట్లయితే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరవ చేస్తాడు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. అపవాది అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేసింది. వాళ్ళు గురి లేకుండా ఏం చేస్తున్నారో తెలియకుండా జీవిస్తున్నారు. ఈ మెసేజ్ విన్న తర్వాత దేవా మీరు వాళ్ళని తాకండి. ఈ మెసేజ్ ఉంచిన ప్రతి ఒక్కరిని దక్షిణ హస్తంతో తాకండి. వారి ఆత్మీయ నేత్రాలు తెరవచేయండి. వారి జీవితాల్లో అపవాది కాడి విరగ్గొట్టబడునుగాక. వారి జీవితంలో మీ కార్యాలు జరుగునుగాక. మీ చిత్తాన్ని వారు నెరవేర్చుదురుగాక. దేవా స్తోత్రం నాయన. విశ్వాసంతో నమ్మి మీ మాట వింటూ దేవా మీతో సహవాసం కలిగి అద్భుతమైన కార్యాలు పొందుకోవడానికి నేను సహాయం దయచేయండి. దేవా ఈ అంచె దినాల్లో మీరు గొప్ప ఉజ్జీవాన్ని భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా తీసుకురాబోతున్నారు. వారు ఆ ఉజ్జీవంలో పాలు పంపులు పొందాలి. మీ పరిచర్యకు సహాయం చేసి గొప్ప కార్యాలు పొందుకోవాలి. మీ పని చేయాలి. మీ మాట వింటూ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, పిల్లలు ఆశీర్వదించబడాలి. మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ నిత్యరాజ్యానికి మేము వారసులుగా ఉండాలి. అలా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని నజరేయేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.